హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు గీతా టాక్స్ ఎప్పుడు ఏదో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి చెప్పే నేను ఏంటి ప్రతి చోట కనిపించే ఈ నేరేడు చెట్టు దగ్గరకు వచ్చా అనుకుంటున్నారా ఈ నేరేడు చాలా యూజెస్ ఉన్నాయండి అవన్నీటి గురించి ఈరోజు చెప్పడానికి మేము నేరేడు పళ్ళని కొందరు అల్లే నేరేడు పళ్ళు అంటారు నేరేడు పళ్ళు అంటారు కొన్ని ఏరియాస్లో అయితే గిన్నె కాయలు అని కూడా అంటారు కొంచెం సరదాగా ఉంది కదా పేరు సరే ఇప్పుడు మనం నేరేడు ముక్కని మనం కొమ్మంటు పద్ధతి లేదా బెడ్జ్ గ్రాఫ్టింగ్ అనే మెథడ్లో నాడుతామండి నాటిన నాలుగేళ్ల నుండి ఇది మనకు పళ్ళనివ్వడం మొదలు పెడుతుంది అలా ముప్పై నుండి నలభై సంవత్సరాల వరకు మనకి నేరేడు పళ్ళు అందిస్తుంది ఈ ముక్క ఒక్క నేరేడు చెట్టు సంవత్సరానికి డెబ్బై నుంచి ఎనభై కేజీల దిగుబడి అందిస్తుందండి పూతాపింద దశలో అరవై పీపీఎం జిబ్బ్రలిక్ యాసిడ్ స్ప్రే చేయడం అస్సలు మర్చిపోకండి ఎందుకంటే ఇది దిగుబడిని పెంచుతుంది కాబట్టి ఈ పళ్ళు బ్లడ్ కి చాలా యూస్ అవుతాయండి ముఖ్యంగా బ్లడ్లో ఎలర్జీస్ ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా తినవలసినవి ఈ కాయల్లో విటమిన్ సి ఐరన్ ఎక్కువగా ఉండడం వల్ల హిమోగ్లోబిన్ పెంచుతుంది అంతేకాకుండా దీంట్లో పొటాషియం ఎక్కువ ఉండడం వల్ల హార్ట్కి చాలా మంచిదండి బీబీ రెగ్యులేట్ చేస్తుంది కంటి చూపు మెరుగుపరుస్తుంది స్కిన్ గ్లో పెరుగుతుంది డయాబెటీస్ ఉన్న వాళ్ళకైతే ఇది ఒక పెద్ద వరం అండి ఈ పండ్లు కొంచెం వగరగా ఉండడం వల్ల ముఖ్యంగా చిన్నపిల్లల్లో అయితే చిగురు సమస్యలను కూడా దూరం చేస్తుంది ఇది ఒక వరం అని చెప్పుకోవాలి పళ్ళు తిన్నాక గింజలు పడేస్తున్నారా ఆగండి ఆగండి ఇక్కడ నుంచి ఆ పని చేయకండి ఎందుకంటే ఈ గింజల్ని ఎండపెట్టి పొడి చేసి ఆ పొడిలో కొంచెం నీరు కలుపుకొని కలికి పెట్టుకున్నారనుకోండి ముఖ్యంగా ఎవరైతే బాలమెరుపుతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి చాలా యూజ్ అవుతుందండి ఒక వన్ అవర్ తలకు పెట్టుకొని వాష్ చేశారంటే హెయిర్ కలర్ కూడా చేంజ్ అవుతుంది ఈ గింజల పొడిని పరిగడుపునే నీళ్ళలో కలుపుకొని తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు నేను చెప్పక్కర్లేదండి మీకే తెలుస్తుంది మంచి డీటాక్స్ డ్రింక్గా పనిచేస్తుంది చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇందువల్ల ఎలర్జీస్ కూడా తగ్గుతాయి అంత దాకా ఎందుకండి రోజుకి నేరేడు చెట్టు ఒక్క ఆకు తిన్న డయాబెటీస్ కంట్రోల్లో ఉంటుందండి ఈ ఫ్రూట్ విత్తనాలు లీఫ్ ప్రతిదీ చాలా ఇంపార్టెంట్ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ ఫ్రూట్ మన ఇండియన్ ఆరిజిన్ అండి ప్లీజ్ మన రీజనల్ ఫ్రూట్స్ని ఎంకరేజ్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ విత్ లవ్